తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైందని ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ చెప్పారు. గురువారం రాత్రి పలు చోట్ల ఘర్షణలు జరిగాయని ఈసీకి రిపోర్టులు వస్తున్నాయని ఆయన తెలిపారు. పోలింగ్ మొత్తం రాష్ట్రంలో స్టార్ట్ అయిపోయింది. అంటే మాక్ పోలింగ్ చాలా చోట్ల కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ రిపోర్ట్ మేము అంటే ఇంకా 10-15 నిమిషాలు పంపిస్తాము. జనరల్గా అన్ని రిపోర్ట్స్ చూసుకొని వస్తున్నాము. అన్ని చోట్ల అరేంజ్మెంట్స్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత కొన్ని చోట అంటే రిపోర్ట్స్ వస్తున్నాయి. కార్వాన్ కాన్స్టిట్యూన్సీ ప్రత్యేకంగా పోలింగ్ మెటీరియల్స్ కొంచెం అంటే ఇంకా కావాలి, దానికి కూడా ఏర్పాటు చేసాము. అండ్ ఓవర్ ది నైట్ మేము మానిటర్ చేసాము. ఏమి ఇన్సిడెంట్స్ ఎక్కువగా అంటే కంప్లైంట్స్ రాలేదు. జనరల్గా ఆఫ్కోర్స్ ఫ్యూ క్యాంపెయినింగ్ చేస్తున్నారు ఇలాంటివి ఎన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. ఇమీడియట్గా చర్య తీసుకొని వీ హ్యావ్ ఆస్క్డ్ పోలీస్ టు బుక్ కేసెస్ అగేన్స్ట్ సచ్ కేసెస్. అక్కడ నుండి ఏమి అవి అన్నీ అంటే యాక్చువల్గా రిపోర్ట్స్ వస్తున్నాయి. మేము అంటే డిఓస్కి రిపోర్ట్ చేయమన్నా చర్య తీసుకోమని చెప్పాము. అన్ని రిపోర్ట్స్ అంటే వస్తున్నాయి. ఓ ఐఎమ్ గెటింగ్ రిపోర్ట్స్ ఆఫ్ ఆల్ దట్. ఈసీ ఆఫీస్ నుండి అంటే మేము జనరల్గా అక్కడ కూడా ఒక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పెట్టారు. అయితే కంటిన్యూస్గా 24/7 అక్కడ మానిటరింగ్ జరుగుతున్నది. అక్కడ కంటిన్యూస్గా మానిటరింగ్ జరుగుతున్నది. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏముంది అంటే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్కి 2 అవర్స్ లోపల యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. దానికి మొత్తం ఏర్పాటు చేశాము. సిఇఓ ఆఫీస్లో కూడా ఒక కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్ ఉంది, మీరు ఆల్రెడీ చూశారు. గ్రూప్ 1 ఆఫీసర్స్ దానికి అంటే ఈచ్ డిస్ట్రిక్ట్కి ఒక్కొక్క ఆఫీసర్కి పెట్టాము. తర్వాత అదేవిధంగా డిఈఓ ఆఫీస్లో ఆర్ఓస్ ఆఫీస్లో కూడా మాకు కంట్రోల్ సెంటర్స్ ఉన్నాయి. ఏదో ఇన్సిడెంట్స్ జరిగితే లేకపోతే ఏమైనా కంప్లైంట్స్ వస్తే ఇమీడియట్గా విదిన్ 2 అవర్స్ మేము చర్య తీసుకుని రిపోర్ట్ ఈసీఐకి సబ్మిట్ చేస్తాము. ప్రత్యేకంగా ఏమీ రాలేదు ఇప్పటి వరకు. నథింగ్ వెరీ వరీసమ్. లే అంటే ఏరియాస్ పెరగలేదు, అట్లా ఇన్సిడెంట్స్ వచ్చినాయి, మనకు కంప్లైంట్స్ వస్తున్నాయి. దాని మీద అంటే కొన్ని చోట ప్రత్యేకంగా క్యాంపెయిన్కి తర్వాత రాత్రిలో కొంచెం క్లాషెస్ అవి అన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. దానికి వీ హ్యావ్